ముందుగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మా అన్న రామ్ చరణ్ చరణ్ అన్నకి అరవింద్ మామగ అండ్ సంగీతం శ్రీనివాస్ గారికి సిన్నమల్ల సీతారామ శాస్త్రి గారికి అండ్ ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ అండ్ అండ్ ఈ సినిమా గురించి కాదు మీరు అరుస్తే నాకే వినపట్లేదు ఏం మాట్లాడుతున్నాను సో ఓకే ఈ కంచె సినిమాలో యాక్ట్ చేయడం ఈ ఛాన్స్ నాకు రావడం ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ క్రిష్ క్రిష్కి షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని సీన్లు చేసినప్పుడు నేను ఆగిపోయే క్రిష్ నీకు ఐడియాలో వచ్చింది క్రిష్ చేసే సినిమా ఎలా చేయాలనిపించింది ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలను అడుగుతుండేవాడిని అండ్ ఇట్ ఈస్ బ్రిలియంట్ ఇలాంటి కథ క్రిష్ అల్లుకుని చేసి అంటే కథలు రాయడం అనే ఓకే దీన్ని రియాలిటీలోకి పెట్టి ఒక ప్రోడక్ట్ని ఫైనల్గా తయారు చేయడం చాలా కష్టం అండ్ ఈ ప్రోడక్ట్ క్రిష్ చేయగలిగాడు అండ్ క్రిష్తో పాటు ఈ ప్రోడక్ట్తో పాటు ఉన్న అందరూ మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి అండ్ బీబో శ్రీనివాస్ గారు అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజ్ఞ శ్రీనివాస్ అవసరాల అండ్ నికేతన్ అండ్ ఎవ్రీవన్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అండ్ బాబా జ్ఞానశేఖర్ మా సినిమా కెమెరామ్యాన్ ఆయన నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఓకే సినిమా చేస్తున్నాం నా బాధల్ని పడుతుండేవాడిని ఈ సీన్ ఆ సీన్ నేర్చుకుంటూ చేస్తూ మొన్న రష్ వస్తున్నప్పుడు నేను బాబాకు ఫోన్ చేసి అన్నాను బాబా యూ హ్యావ్ రికార్డెడ్ అ మాస్టర్ పీస్ నీ కెమెరాతో ఆ 1940s లుక్ మొత్తం తీసుకొచ్చాడు ఇట్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ బాబా అండ్ సురేష్ ఫర్ దాట్ అండ్ ఇదంతా కాకుండా ఇక్కడికి పండుగ రోజు నాకు తెలిసి అందరు ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు అండ్ డెఫినెట్లీ యు ఆర్ అవర్ ఫ్యామిలీ అండ్ మీరు ఇలా వచ్చి పండుగ రోజు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ నేను ఇక్కడికి వచ్చి కొంతమంది గురించి మాట్లాడకపోతే ఫస్ట్ తప్పు చేసిన అవుతాను మా ఫ్యామిలీ మా పెద్దనాన్న చిరంజీవి గారి గురించి మాట్లాడాలి ఇక్కడ మీ అందరి కాంపిటీషన్ చిరంజీవి గారికి అందరికైనా బిగ్గెస్ట్ ఫ్యాన్ నాకు తెలిసి నేనే ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ దాట్ అండ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అండ్ అంటే ఆయనకి నేను థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పుకోలేను డాడీ ఒక మంచి సినిమా చేస్తున్నాను మీ పరువు నిలబెడతాను మా బాబాయ్ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కా నేను వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను బాబాయ్ సినిమా చేశాను ఎలా ఉందని అడుగుతా అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ అన్న బన్నీ అన్న అండ్ తేజ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ మా ఫ్యామిలీ అందరు మాకు సపోర్ట్ చేసినందుకు డెఫినెట్గా ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఐ ఫీల్ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ కంచె సో డెఫినెట్గా ఈ సినిమా నేనే కాదు రేపు వద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు గడవపడేలానే ఉంటుంది సినిమా ఈ సినిమా మావాడు చేశాడు వరుణ్ చేశాడని చెప్పుకుంటారు మీరు సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి కృష్ గారు తండ్రి గారు జాగర్లమడి సాయిబాబు గారిని